షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అనపర్తి శాసన సభ్యులు వారి కార్యాలయంలో జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు సచివాలయ కన్వీనర్లు నాయకులతో ఏర్పాటు చేసిన వర్క్షాప్ లో పాల్గొన్న అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వరపుల సుబ్బారావు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కీలకంగా వ్యవహరించనున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% ముఖ్యమంత్రి నెరవేర్చారని కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా లబ్ధిదారులకు అందించారని అలాగే రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు. జేసీఎస్ మండల ఇన్ఛార్జీలకు సచివాలయ కన్వీనర్లకు ఇచ్చిన మాట ప్రకారం బీమా సదుపాయం కల్పించబోతున్నామని త్వరలో గృహ సారథులకు కూడా బీమా సదుపాయం కల్పిస్తామని తెలియజేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా అందరూ కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఆ సచివాలయం పదవిలో ఇంపార్టెంట్ నాయకులే ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళని మరి సచివాలయం కన్వీనర్లుగా కూడా నియమించడం జరిగింది. అటువంటి వారందరూ కూడా వచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇద్దరు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయాలి. మరి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కావాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ లోకల్గా మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు ఆయన కానీ వాళ్ళ మాట తీరు చూస్తుంటే అంటే వాళ్ళ ఒక అభద్రతాభావం, ఫ్రస్ట్రేషన్ ఎలాగ అధికారంలోకి రావు, ఏదో రకంగా రావాలి, ఏదో రకంగా ఏదో చెయ్యాలంటే ఏదోటి మనం మీడియాలో మనం లైవ్లో ఉండాలి. ఏయో అవాకులో చవాకులో మాట్లాడుతుంటే నలుగురులో మనం ఇంకా యాక్టివ్గా ఉన్నామని గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మరి వీళ్ళ ప్రకటనలు, వీళ్ళ వ్యవహార శైలి చూస్తున్నాం. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, మరో శ్రీలంక అవుతుందని. మరి అదే మరి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజున ఏమంటున్నారు, దారి లేక మరి అమ్మఒడి ఇంట్లో ఒకరికి ఇస్తే మేము ముగ్గురన్నా నలుగురన్నా కూడా ఇచ్చేస్తామంటున్నాడు. అదేవిధంగా ఆడవారికి కూడా ఏ రకంగా మరి స్కీమ్లు ఏమో చేశారన్నది మీ అందరికీ కూడా తెలుసు. అంటే అంతకంటే కూడా ఎక్కువైనా చేశారు మరి శ్రీలంక అని అప్పుడన్నారు. మరి ఇప్పుడు ఆయన కానీ అధికారంలో వస్తే ఇంకేమవుతుంది అంటే అప్పుడంటే ఆ రకంగా విమర్శించాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర కదా, ఏదో రకంగా చెయ్యకపోతే ఈ వాగ్దానాలు చేయకపోతే ప్రజలు ఎవరో నమ్మరు, ప్రజలు నమ్మకపోతే మనకి అధికారంలోకి రాలేదు. ఏదో రకంగా అధికారంలోకి రావాలంటే ఏదో వాగ్దానాలు చేయాలి. వాళ్ళు మాత్రం చెప్తా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యిందంటే మొన్న కరోనా టైం నుంచి మొత్తం అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయలేదు. తారీఖు ఇస్తే తారీఖు ప్రకారంగా అన్నీ కూడా అమలుపరుస్తున్నారు. కరోనా టైంలో ఎవరో కూడా తిండి లేక అంటే పనులు లేకపోయినా కూడా తిండి లేక పస్తుండి ఎవరు కూడా చనిపోలేదు. అంటే వాళ్ళకి ఫ్రీ రేషన్ అమ్మనండి, ఏమంటే అవ్వండి, అన్ని రకాలుగానూ ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా ఆ కరోనా టైంలో బ్రహ్మాండంగా మరి ప్రజలను ఆదుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ న్యూసే ఆ కరోనా టైంలో కూడా చాలామంది మిగతా రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ వారంటీ వ్యవస్థను ప్రవేశపెట్టడం బట్టి ఇక్కడ ప్రజలకు వైద్యపరంగా కానీ వాళ్ళ అవసరాలు కానీ అన్న తీరతని అని మరి అందరూ కూడా మెచ్చుకుంటూ కొన్ని రాష్ట్రాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము కూడా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మేము కూడా ఆలోచిస్తున్నామని చాలామంది ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా పేద ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నారు. ఏ రకంగానూ కూడా అవకాశం లేదు మనకి, లేదంటే
రావాలి అధికారంలోకి, అంటే ఏదో ఒకటి వాగ్దానాలు చేయాలి అని చంద్రబాబు నాయుడు ఈ రోజున మరి రకరకాల వాగ్దానాలు చేస్తూ, అంటే అధికారమే తన పరమావధి, అధికారంలోకి రావాలని రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు మరి అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఒక్కడే అమలుపరిచాడా? ప్రజలు ఆలోచిస్తారు. మరి నిజంగా ప్రజల పట్ల సానుభూతి కానీ ప్రజలకు ఏదైనా సేవ చేయాలని కానీ ఉంటే ఇందులో కొన్ని పథకాలు ఆయన ఆల్రెడీ అమలుపరిచి ఉండాలి కదా. అమ్మఒడి కానీ చేయొద్దు కానీ అక్కడ డ్వాక్రా మహిళలకు ఈ రకంగా చేయడం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతులకు మరి ఇవేవి కూడా అమలుపరచలేదు. ఇప్పుడు అన్నీ చేస్తాను ఉన్నాడు. ఏదో లాస్ట్ టైం అనుకున్న ఆల్ ఫ్రీ బాబు అని అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా ఒకేసారి అమలుపరచండి. మరి తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ ఎందుకు అమలుపరచలేదు? కేవలం ఎలక్షన్ ముందు మాట్లాడి ఓట్లు వేయించుకుంటాం, తర్వాత మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత చేస్తామని మళ్ళీ 5 ఏళ్ళు చివరికి వచ్చేసేటప్పుడు ఒక 5-6 నెలలు ఉందనగా అప్పుడు మేము అన్న మాట ప్రకారం ఇవన్నీ చేస్తాను, అన్ని అమలు పరిచేసామని లాస్ట్ 4-5 నెలల ముందు మాత్రం చేస్తాడు. అందరూ మాత్రం డౌట్ లేదు. అదన జిమ్మిక్లన్నీ కూడా మనందరికీ కూడా తెలిసింది. కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. ఎవరు కూడా మనమంటే కార్యకర్తలు నాయకులు మనం బయటపడతాం, సామాన్య ప్రజలు బయటపడరు. ఏ పార్టీ ఉన్నప్పుడు మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి, ఏ పార్టీ ఉన్నప్పుడు మనం మోసం చేశారన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. గడప గడపకు మనం తిరుగుతున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి వారు కూడా చాలా హ్యాపీగా మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇంత బాగుందని చెప్పిన వాళ్ళే తప్ప ఎవరు కూడా ఇంకో రకంగా చెప్పిన వాళ్ళు లేదు. ఆఖరి కొంతమంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు అయితే ఆ బాబు ఇచ్చిన పెన్షన్ తోటి మేము బతుకుతున్నామని కూడా చెప్పిన కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడొచ్చేటండి, ఊరికి 4-5 ఉంటారు, వాళ్ళ పక్క తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా ఎంత మనం చేసినా కానీ వాళ్ళకి ఆ పచ్చకాళ్ళలో తోటి లోపల పచ్చదనమే కనిపిస్తుంది కానీ మనం చేసిన మంచి ఏం కనిపించదు. కాబట్టి వాళ్ళకి ఏం చేసినా ఏదో రకంగా విమర్శించాలని విమర్శించేవాళ్ళు ఊళ్ళో 4-5 ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోవట్లేదు. మెజార్టీ ప్రజలకు మనం సహాయం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందుతుందా లేదా అదే మన ఉద్దేశం. కానీ ఈరోజు చూడండి, మనం పార్టీలు ఇవి చూడకుండా ఏ పార్టీ ఓడినా కూడా పథకాలు అవి ఇచ్చాయి కాబట్టి ధైర్యంగా వాళ్ళందరి ఇళ్ళకి కూడా మనం వెళ్ళి ఇంకో 4.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చావని మనం చెప్పగలుగుతున్నాం. మరి తెలుగుదేశం టైంలో వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? చాలామంది అప్పుడు వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ దానికి సంబంధించిన పెన్షన్లు ఇవి తీసేయడం, అదేవిధంగా కొత్తగా ఎవరికైనా పెన్షన్ ఉంటే వాళ్ళ పార్టీ జెండా వాళ్ళు కూడా తిరుగుతుంది పెన్షన్ రాయడం. మనం ఆ టైం లేదు. కాబట్టి వేళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, వాళ్ళదే చూశారు మందే చూశారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు బేరేజ్ వేసుకుని ఏది మంచా చెడ్డ అన్నది వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. అలాగే మనం మాత్రం బిక్కోలు మండలం అదేవిధంగా రంగపేట మండలం గ్రామ నాయకులు కూడా ఇచ్చారు వచ్చారు. వాళ్ళు కూడా ఒక విషయం, రంగంపేట ప్రభుత్వ ఆసుపత్రికి 60 లక్షలు, అదేవిధంగా బిక్కోలు ప్రభుత్వ ఆసుపత్రికి 1.5 లక్షలు కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే అవి కూడా శంకుస్థాపన ఉంటుందని ఈ సందర్భంగా